హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్ జోష్ ఫ్రెషర్స్ హైరింగ్ డాట్ కామ్ సంయుక్తంగా ఈరోజు మనము హైదరాబాద్ కాలేజ్ యొక్క టాప్ కాలేజ్ సిరీస్ చేస్తున్నాం ఇందులో భాగంగా వాసవి ఇంజనీరింగ్ కాలేజ్ అండి వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఈ కాలేజ్ గురించి చాలా మంది రీసెర్చ్ చేస్తూ ఉంటారు చాలా మంది అడుగుతూ ఉంటారు సార్ వాసవిలో మేనేజ్మెంట్ సీట్ ఇప్పిస్తారా మేము డబ్బులు ఎంతైనా కడతాం కానీ రాష్ట్రానికి తలమానికమైనటువంటి కొన్ని ఇన్స్టిట్యూట్స్ చాలా జెన్యునిటీ మెయింటైన్ చేస్తాయండి అందులో వాసవి కూడా ఒకటి వాసవిలో మేనేజ్మెంట్ సీట్ చేయలేము ఒకటోసారి వాసవిలో మేనేజ్మెంట్ సీట్ చేయటం అవ్వదు రెండోసారి వాసవిలో మేనేజ్మెంట్ చేత కాదు మూడోసారి కాబట్టి ఇది మేనేజ్మెంట్ సీట్ గురించి కాల్ చేయొద్దు ఏం చేయగలం వాసవి పాయింట్ ఆఫ్ వ్యూలో కేవలం బి కేటగిరీ అప్లికేషన్ పెడతాం వీళ్ళు ఎవరి దగ్గర డొనేషన్ తీసుకోరు ఎవరికి మొహమాట అని కూడా సీట్ ఇవ్వరు కాబట్టి మాకు ఎమ్మెల్యే తెలుసు మినిస్టర్ తెలుసు రికమెండేషన్ చేస్తాం వాసు సీట్ తీసుకుంటా ఉంటే ఇది జరగదు వాళ్ళు అలా ఇవ్వరు అనవసరంగా మీ టైం వేస్ట్ చేసుకుని వాళ్ళ టైం వేస్ట్ చేయద్దు సో లీకేజ్ అసలు లేదు ఓన్లీ అప్లికేషన్ పెట్టుకోవాలా సీట్ తీసుకోవాలా ఎవరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు నేను చెప్తున్నాను కదా జేఈలో మీరు నైంటీ సెవెన్ అండ్ అబౌవ్ ఈవెన్ ఫర్ మెకానికల్ అనుకున్నా కూడా మీరు దీంట్లో మంచి పర్సంటైల్ ఉంటే మాత్రమే జేఈలో వస్తుంది తప్ప ఎవరికి పడితే వాళ్ళకి సీటు రాదు నైంటీ పర్సెంట్ అండ్ అబో ఆల్ అదర్ బ్రాంచెస్ ఓన్లీ సీఏసీ వరకు అనుకుంటే నైంటీ సిక్స్ అండ్ అబోవ్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి రిమైనింగ్ వాళ్ళు వేరే దారి చూసుకొని ఇక్కడ చేయటం మంచిది సో ఇదండి వాసవి కాలేజీ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ మనం విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతిలో ఎలా ఉంది సిచ్యువేషన్ అనేది చూద్దాం థ్యాంక్ యూ